రీసెంట్గా రిలీజ్ అయిన రేవు మూవీ అది ఎంత సక్సెస్ అయిందో మనందరికీ బాగా తెలుసు. సో ఆ మూవీలో ఇంకొన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి ఆ మూవీ టీం కూడా ఇక్కడ మనతో పట్టున్నారు. మాకు ఈ మధ్య ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే చాలా బాగా అనిపించేది ఏంటంటే ఇంటర్వ్యూ చేసే యాంకర్స్ మాకన్నా స్మార్ట్గా కనిపిస్తున్నారు. స్టార్టింగ్లోనే ఒక బిస్కెట్ వేసేసారు. సో బిఫోర్ చేయాల్సిన ఇంటర్వ్యూనే మనము సక్సెస్తో పాటు చేస్తున్నాం. అంటే దిస్ వెయిట్ ఈస్ వర్త్ బ్రో. వర్త్ వర్మ వర్త్. అజయ్ బ్రో మీరు మాత్రం మంచి జోష్లో ఉన్నారు. 4 ఇయర్స్ వెయిటింగ్ కానీ ఎలా అనిపించింది రిలీజ్ అయిన తర్వాత ఆ సక్సెస్ కానీ హౌ యువర్ ఫీలింగ్? ఈ ఫస్ట్ రేవు అని టైటిల్ గురించి చెప్తున్నారు కదా, దీనికన్నా ముందు దీనికి ఇంకొక టైటిల్ అనుకున్నాం బ్రో. అంటే ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయన టాపిక్ అనమాట ఇది. యా కమ్ ఆన్, ఇలాంటివే మాకు కావాలి. సో దీనికి అండ్ ఆ లొకేషన్స్ కానీ ఎక్కడ తీసారు ఏంటి? అక్కడికి వెళ్ళి వేరే మూవీస్ కూడా పెద్ద పెద్ద మూవీస్ కూడా అక్కడికి వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపించు. ఒకటే సింగిల్ బోట్లో మేము సముద్రంలోకి వెళ్ళిపోయాం. ఏంటంటే మాకు ఎవరికి ఈత రాదు, మేము పడదెక్కే ముందు మాకు ఎవరికి ఈత రాదు కాబట్టి పడవ నడిపే వాటి దగ్గర ప్రామిస్ తీసుకున్న భయ మేము ఎవడని పడిపోతే మీరు తీయలేను. ఓకే, మొత్తం ఆ షూట్ అయిపోయాక వెనక్కి వచ్చిన తర్వాత ఆడి చెప్పాడు ఆడికి ఈత రాదు. కొత్త వాళ్ళందరూ ఇంతమంది కలిసి వర్క్ చేయడం వల్లే ప్రోడక్ట్ ఇంత బాగా వచ్చింది అనుకోవచ్చా? ఇప్పుడు మీరు అలా అనుకుంటే బాహుబలి ఉంది. తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్ తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు తెలుగు సినిమా గురించి మాట్లాడుకోరు, అది బ్రోకసి. మనం చేస్తే మనలాగా ఎటువంటి సోర్సెస్ లేని వాళ్ళు కూడా ధైర్యం చేయగలుగుతారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో రీసెంట్గా రిలీజ్ అయిన రేవు మూవీ అది ఎంత సక్సెస్ అయిందో మనందరికీ బాగా తెలుసు. కాకపోతే సో ఆ మూవీలో ఇంకొన్ని విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి ఆ మూవీ టీం కూడా ఇక్కడ మనతో పట్టున్నారు. మరి లేట్ చేయకుండా వాళ్ళకి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. ఈరోజు ఇంటర్వ్యూతో దడదడలాడిచ్చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మేము అందరం చాలా బాగున్నాం. యా, వి ఆర్ ఎంజాయింగ్ ది సక్సెస్ ఆఫ్ అవర్ రేవు మూవీ. యా, మాకు ఈ మధ్య ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే చాలా బాగా అనిపించేది ఏంటంటే ఇంటర్వ్యూ చేసే యాంకర్స్ మాకన్నా స్మార్ట్ గా కనిపిస్తున్నారు. స్టార్టింగ్ లోనే ఒక బిస్కెట్ వేసేసారు, ఇంకా తర్వాత ఏం వేస్తామో చూద్దాం. మేము యాక్చువల్ గా బిస్కెట్ అంటే మేము వెళ్తే మాకు కాఫీ టీలతో పాటు మాకు బిస్కెట్లు ఇస్తున్నారు బ్రో. మేము ఎక్కడ బిస్కెట్లు వేస్తున్నాం బ్రో? మేము మీకు ఫిజికల్ గా బిస్కెట్లు వేస్తే మీరైతే మాటలతో ఇస్తున్నారు మాకు. కాదు అంటే ఆ స్కోప్ ఉంది కాబట్టి, ఆ స్పేస్ ఉంది కాబట్టి మేము తీసుకుంటున్నాం. మేము ఎంత లేండి బ్రో, చిన్న స్క్రీన్ మీద కనిపించే వాళ్ళ. బిగ్ స్క్రీన్. మీరు చిన్న స్క్రీన్ అంటున్నారు, లేదు ఎంత పెద్ద స్క్రీన్ మీద ఉన్నదానికైనా మీ చిన్న స్క్రీన్ లో ప్రమోషన్ పడకపోతే పెద్ద స్క్రీన్ కి ఎవరు రావట్లేదు. ఈ చిన్న స్క్రీన్, ఈ చిన్న స్క్రీన్ మామూలు చిన్న స్క్రీన్ కాదు, ఎస్పెషల్ ఆ చిన్న స్క్రీన్ లో మెగా స్క్రీన్ మీద. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఒక డ్రీమ్ ఉంటది, ఐ డ్రీమ్. అలాగే మాకేంటంటే మా డ్రీమ్ ఏంటంటే ఐ డ్రీమ్ లో మాకు ఇంటర్వ్యూ కావాలి. అది బ్రో డ్రీమ్ కమ్ ట్రూ. ఎందుకంటే మా మూవీ 23rd రిలీజ్ అయింది. జనరల్గా ప్రమోషన్స్కి సినిమా స్టార్టింగ్ ముందు నుంచి స్టార్ట్ చేస్తారు, లేదా సినిమా స్టార్ట్ అయ్యాకనా. బట్ సినిమా అయిపోయిన తర్వాత అయినా మమ్మల్ని పిలుస్తారా లేదని వెయిట్ చేసి వెయిట్ చేసి మాకు ఈరోజు డ్రీమ్ కమ్ ట్రూ బ్రో. కాకపోతే ఏంటంటే, సో బిఫోర్ చేయాల్సిన ఇంటర్వ్యూనే, కాకపోతే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల మనము సక్సెస్తో పాటు సక్సెస్తో చేస్తున్నాం బ్రో. వేరే వాళ్ళకంటే మనం డిఫరెంట్గా ఉండాలిగా. అవును, అందుకోసమే. అంటే దిస్ వెయిట్ ఈస్ వర్త్ బ్రో. ఎస్, అజయ్ బ్రో మీరు మాత్రం మంచి జోష్ లో ఉన్నారు. అది మా రేవు టీమ్ సక్సెస్ ఇచ్చిన జోష్ బ్రో. అది యాక్చువల్ గా మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన వంశీ బ్రో. సో ఏంటంటే ఈ మూవీ స్టార్ట్ అయ్యి నియర్లీ 4 ఇయర్స్, అంటే ఇంత కష్టపడి ఇంత ట్రావెల్ చేసి ఫైనల్ గా సో ఆగస్ట్ 23rd రిలీజ్ చేశారు. ఆ 4 ఇయర్స్ వెయిటింగ్ కానీ ఎలా అనిపించింది రిలీజ్ అయిన తర్వాత ఆ సక్సెస్ కానీ, హౌ యువర్ ఫీలింగ్? ఈరోజు నిజంగా బ్రో చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. బయట చూసుకున్నప్పుడు తన 4 ఇయర్స్ కష్టం, దాంట్లో అక్కడ చూసుకున్నప్పుడు అసలు ఫస్ట్ టైం ఆ పేరు చూసుకోగానే టీయర్స్ ఆగలేదన్నమాట. ఎందుకంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది. సో ఈరోజు ఎవరైతే వర్క్ చేశారో అందరి కష్టం ఉండటం, ఈ జర్నీ ఇక్కడ దాకా వెళ్ళి జనాలందరూ ఆదరించి ఇంకా వెళ్తున్నారు, చాలామంది బాగుందని టాక్ రావటం, ఇట్స్ హ్యాపీ అనమాట. చాలా హ్యాపీ, అది మాటలో చెప్పలేము. అసలు ఈ సక్సెస్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది సో ఇంత బాగుంది ఏంటంటే ఒక రగ్గడ్ కాన్సెప్ట్ అనమాట. అది ఇట్స్ నాట్ అన్ ఏ స్మాల్ థింగ్. సో అలాంటి రగ్గడ్ కాన్సెప్ట్తో వచ్చి మెప్పించడం అంటే
సో నిజంగా సూపర్ అనిపించింది. ఇందాక మీరు 4 ఇయర్స్ దాని గురించి అన్నారు కదా, అంటే లైక్ ఇప్పుడు 4 ఇయర్స్ అంటే నాకు బీటెక్ అనేది గుర్తొస్తుంటది బ్రో. ఎప్పుడు కూడా మీకు బీటెక్లో బ్యాక్లాగ్స్ అనేవి కూడా జనరల్గా వింటూ ఉంటాం. మాకేంటంటే ఈ 4 ఇయర్స్ బ్యాక్లాగ్స్, ఎవ్రీ ఇయర్ బ్యాక్లాగ్స్ అన్నీ కలిపి ఫైనల్ ఇయర్లో క్లియర్ చేసేసి జస్ట్ పాస్ కాకుండా డిస్టింక్షన్తో పాస్ అయితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ ఉంది బ్రో. నైస్. మొత్తానికి అయితే మీకైతే ఒక రేవు డిగ్రీ వచ్చింది. రేవు డిగ్రీ వచ్చింది. రేవు బీటెక్ డిగ్రీ. రేవు డిగ్రీ. యా. ఓకే. సో యాక్చువల్గా టైటిల్ వినగానే ఏంటంటే రేవు 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 అంటే ఏంటా ఏంటా అని అనుకున్నాం. కాకపోతే ఆ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఒక బజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇట్లా కూడా చేస్తారా అని, అంటే టు ద రూట్స్కి వెళ్ళి మీరు చేశారు చూసారా. మెయిన్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద డైరెక్టర్ హరిగారు. ఎస్, నిజంగా. మరి హరిగారితో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఏంటి ఈ ఫస్ట్ రేవు అనే టైటిల్ గురించి చెప్తున్నారు కదా, దీనికన్నా ముందు దీనికి ఇంకొక టైటిల్ అనుకున్నాం బ్రో. అంటే ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయని టాపిక్ అనమాట ఇది, ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా మేము ఐడ్రీమ్ కోసం దాచించాం. యా, కమ్ ఆన్, ఇలాంటివే మాకు కావాలి. సో దీనికి ఉగ్ర కెరటం అని పేరు పెట్టాం బ్రో. ఉగ్ర కెరటం. అసలు ఈ పేరు పెట్టడానికి కూడా వెనక ఉన్న కారణం ఏంటంటే మా వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ ఆయన ఎప్పుడు ఉగ్ర రూపంలో ఉంటూ ఉంటాడు అనమాట. సో కెరటం ఉవ్వెత్తిన ఎలా ఎగిసిపడుతూ ఉంటుందో, సో ఆ రెండు కాంబినేషన్లు కలిపి మనం మన దానికి ఉగ్ర కెరటం అని పెట్టచ్చు కదా అన్న. ఇప్పటికీ ఆయన పేరు మా అందరి మొబైల్స్ ఉగ్ర కెరటం అనే ఉంటుంది. ఉగ్ర కెరటం. ఓకే. సో అది పక్కన పెడితే ఆ తర్వాత మనకి షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి అండ్ కథకి చాలా దగ్గరగా ఉండాలనుకున్నప్పుడు రేవు అనేది చాలా యాప్ట్గా అనిపించింది బ్రో. రైట్. సో ఈ టైటిల్ అందరికీ కూడా నచ్చింది. ఊరి పేరు పాలరేవు. పైగా ఏంటంటే ఈ కథ అంతా జరిగేది పాలరేవు అనే దగ్గర జరుగుతుంది. ఆ పాలరేవులు ఈ రేవు కూడా ఉండడం, సో అన్ని రకాలుగా మాకు బాగా అనిపించింది బ్రో. అదే హరిత జర్నీ. హరిత జర్నీ అంటే అంటే మూవీ అయిపోగానే డైరెక్టర్ గారు మర్చిపోతారా? లేదు, అక్కడ ఒకరికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారిగా మామూలు కూడా ఎగ్రెసివ్ అయిపోయాడు. హరిత జర్నీ అనగానే ఎక్కడ స్టార్ట్ చేయాలనేది అర్థం కాలేదు, ఎందుకంటే కేవలం అది మూవీ నుంచి స్టార్ట్ అయింది కాదు జర్నీ. ఎందుకంటే దానికి ముందు నుంచి కూడా హరికి నాకు ట్రావెల్ నచ్చింది, ఎందుకంటే తను చాలా షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేశాడు అండ్ ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర వర్క్ చేశాడు. రైట్. సో ఆ టైంలో నేను ఈటీవీ ప్లస్కి కొన్ని సీరియల్స్ అవి రాస్తూ ఉండేవాడిని. సో ఆ టైంలో ఏంటంటే కామన్ సర్కిల్ ద్వారా ఇద్దరం కలవడం, స్టోరీ డిస్కషన్స్ అండ్ తను నాతో డెమోస్ కూడా కొన్ని షూట్ చేశాడు. బట్ ఏవి కూడా బయట రాలేదు. ఏంటి అంటే మనం ట్రై చేస్తున్నాం, ఇది బయటకు వెళ్తే మన గుర్తింపు రావాలి, అలా ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఏదైనా చేయడానికి బాగుంటుంది. తనేంటి అంటే మనం చేసింది ఎదుటివాడికి బాగుంటుంది బ్రో. మనం ఏదో ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తాం కానీ ఆ ప్రోడక్ట్ తయారు చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అందులో మైన్యూట్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. తను ఎంత పర్ఫెక్షన్తో ఉండేవాడు అంటే అంత మైన్యూట్ థింగ్స్ కూడా జనాలు నోటీస్ చేయకపోయినా నేను చేస్తాను కాబట్టి దీన్ని బయటకు వద్దు బ్రో, అంత కష్టపడి చేసిన కూడా. సో మానవుడు అంత పర్ఫెక్ట్ అనమాట. సో ఆ ప్రాసెస్లో ఈ కథ తీసుకొచ్చినప్పుడు తను చాలా హార్డ్ వర్క్ చేశాడు. బ్రో మనం ఈ కథ చేయాలనుకుంటున్నాను, దీని లైన్ ఇది. సో అన్నప్పుడు దీంట్లో ఏముంది అంత చేయడానికి అన్నప్పుడు మానవుడు చేసిన హార్డ్ వర్క్కి నేను ఫ్లాట్ అయిపోయాను బ్రో. ఎందుకంటే వెళ్ళి మనోడు అక్కడే కూర్చుని ఎవరైతే వేటకు వెళ్తారో వాళ్ళతో కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ రికార్డింగ్స్ అన్ని తీసుకుని సో మనమే వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఇదిగా మనోడు దాంట్లోకి వెళ్ళిపోయి సో దాని నుంచి కథ రాసుకుని తన నేటివిటీని అంతా యాడ్ చేసి సో మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఈజీగా మాతో వర్క్ చేయించాడు. అండ్ అక్కడి నుంచి కొన్ని క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్గా తీసుకుని దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ గంగయ్య అని అంకల్ అని డిజైన్ చేసుకున్నాడు అలా క్యారెక్టర్స్ కూడా. అండ్ ఇది ఇది ఫిక్షన్ ఉన్నా కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది, రియలిస్టిక్ గా ఉంటుంది బ్రో. కొన్ని ట్రూ స్టోరీస్ ని బేస్ చేసుకుని క్యారెక్టర్స్ ట్రూ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని అంటే ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక స్టోరీని మనం ఏదైనా విని మనము ఒక దానికి వెళ్ళడము అంటే ఒక పిక్చరైజేషన్ చేయడం డిఫరెంట్, అది రీసెర్చ్ చేసి చేయడం అనేది చాలా డిఫరెంట్. కానీ ఇక్కడ డైరెక్టర్ హరిగారు చేసింది అదే అన్నమాట. మూవీలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళతో పాటు సముద్రంలోకి వెళ్ళి అంటే అసలు ఎలా ఉండదు వెళ్తే అట్లా స్టడీ చేశాడు అన్నమాట, మొత్తం వాళ్ళతో స్పెండ్ చేసే టైము. ఎగ్జాక్ట్లీ. దెన్ హీ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. సో ఇప్పుడైతే మనం ఉగ్ర కెరటం దగ్గరకు వచ్చేద్దాం. నిజంగా ఏంటంటే అంత సెకండ్ హాఫ్ లో అయితే మొత్తం అగ్రెసివ్ రోల్ మీదే వచ్చేసింది అనమాట. థ్యాంక్ యూ. సో దట్ వాస్ వెరీ వెరీ నైస్. సో బయటకు చూడడానికి ఏమో లేత రజనీ అలా ఉన్నారు కానీ మూవీలో మాత్రం చాలా సూపర్ గా చేశారు. మీకు వచ్చిన అప్రిసియేషన్స్ గురించి కానీ హౌ యూ ఫెల్ట్, ఎలా క్యారీ చేద్దాం అనుకున్నారు అసలు ఇంతకుముందు? లేదు లేదు, అసలు ఫస్ట్ నేను క్యారెక్టర్ బాగా చేశాను లేదని కూడా డౌట్.
యాక్చువల్ ప్రీమియర్స్ పడిన తర్వాత ఓకే అందరూ అప్రిషియేట్ చేయడంతో ఓకే మనం కూడా ఆర్టిస్టమే అనేది అప్పుడు తెలిసింది. సో అప్పుడు దాకా హరి చెప్పింది అలా చేసుకుంటే. ఈరోజు బయటకు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు ఈ క్యారెక్టర్స్ మాత్రం వాళ్ళ ఇంటితో పాటు తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు స్పెషల్లీ క్యారెక్టర్స్ కూడా రమ్మన్నారు లంచ్కి. మా ఇంట్లో కూడా ఈ క్యారెక్టర్స్ అప్పుడప్పుడు చెప్పుకుని వాడు ఈ డైలాగ్ చెప్పాడు ఇలా చెప్పాడు అని నవ్వుతున్నారు అనమాట. సో అంత ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీస్ కూడా అందరూ. అండ్ ఎల్బి శ్రీరామ్ గారు కూడా చిన్న క్యామియో టైప్ లో కూడా చేశారు కదా. అంటే హరికి ఉన్న ర్యాపోతో ఎల్బి శ్రీరామ్ గారు ఈ రోల్ చేయడానికి ఒప్పుకున్నారు. అదే, సో అది మాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ న్యూ ఫేసెస్. సో కొంచెం అయితే ఏంటంటే ఒక సీనియర్ యాక్టర్ ఎవరైనా సరే అసలు ఈ సినిమా రిలీజ్ అవుద్దో లేదో లేకపోతే ఇంత చిన్న బడ్జెట్లో చేస్తున్నారు లేకపోతే ఇంత కొత్త ఫేసులతో చేస్తున్నారు కాబట్టి నేను ఎందుకు వెళ్ళి చేయాలి, దీనివల్ల నాకు వచ్చేది ఏంటి. అలా కాకుండా ఆయన నాతో వర్క్ చేసిన కుర్రాడికి నేను ఇంత చేసినా అది హెల్ప్ అవుతుంది అని ఒక పెద్ద మనసుతో ఆయన వచ్చి చేయడం అనేది మాకు చాలా బాగా అనిపిస్తుంది. దట్టు అక్కడ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఉండేవి కాదు. ఎక్కడైతే మేము షూట్ చేసాము అంటే ఆయన అక్కడికి వచ్చి ఆ ఇంట్లో అడ్జస్ట్ అయ్యి ఉన్న 2-3 డేస్ హరి కోసం మా కోసం ఆయన చేసేళ్ళడం అనేది చాలా గ్రేట్. ఈ సందర్భంగా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే బ్రో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చిన్న ఆర్టిస్ట్ ఒకటి రెండు మూవీస్ చేసినా వాళ్ళకి కార్ వ్యాన్ అని ఫెసిలిటీస్ అని అయ్యి అంటే ఎల్బి శ్రీరామ్ గారు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నారు. ఆయన మంచి రైటరు, మంచి యాక్టరు, మంచి డైరెక్టరు, ఇన్ని కోణాలు ఉన్నాయి. సో అలాంటిది ఆయన వస్తే ఆయనకి ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ అవి కూడా మేము ప్రొవైడ్ చేయలేని సిచ్యువేషన్. బట్ స్టిల్ ఆయన అర్థం చేసుకుని ఒక మంచి మనసుతో వాళ్ళు ఓకే పిల్లలు చేస్తున్నారు కదా వీళ్ళు నేను కాకపోతే ఎవరు ఎంకరేజ్ చేస్తారు అన్న ఇదితో చేశారు చూసారా, అది నిజంగా గ్రేట్ బ్రో. అదే అలాంటి సిచ్యువేషన్స్లో ఆయన అడ్జస్ట్ అయిపోయి ఉండటం చెప్పింది ఆయన తీసుకుని చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. కానీ లెజెండరీ యాక్టర్స్ దగ్గర అండ్ ఈ మూవీలో కూడా మీ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే ఫ్రమ్ ద రూట్స్ తీసుకొని వచ్చారు, లొకేషన్స్ అయినా కానీ. సో అన్నీ ఏంటంటే న్యాచురల్ లొకేషన్స్లో తీశారు. ఎగ్జాక్ట్లీ. సో అంత కష్టపడ్డారంటే రిజల్ట్ కూడా అలాగే వచ్చింది కాబట్టి ఐ థింక్ యూఆర్ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. యా. అండ్ ఆ లొకేషన్స్ కానీ ఎక్కడ తీశారు ఏంటి? మొత్తం హరియాల్ ఊరు అక్కడ అని రేపల్లి దగ్గర ఉంటుంది. ఇప్పుడు అసలు అలా ఉండే లేవులే. ఎక్కడ చూసినా పల్లెటూరులో కూడా బిల్డింగ్లు అవన్నీ లేచిపోతున్నాయి. బట్ ఉన్న దగ్గరికి వెళ్ళి అవన్నీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పర్మిషన్స్ తెచ్చుకొని అన్నీ చాలా కష్టపడ్డాడు మనవాడు, కష్టపడ్డాడు. ఆ ఊరు వాళ్ళు కూడా అలాగే హెల్ప్ చేశారు. సో అడవుల దీవు వాళ్ళకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, ఏంటంటే ఆ దీవుల్లో షూట్ చేయడం అనేది కూడా చాలా ఇంపాసిబుల్. యాక్చువల్లీ బ్రో అక్కడ మనకు తెలియని బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. యాక్చువల్గా ఈరోజు అది చూపించడం ద్వారా అక్కడికి వెళ్ళి వేరే మూవీస్ కూడా పెద్ద పెద్ద మూవీస్ కూడా అక్కడికి వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ చూపించాడు. యా, ఇట్స్ ఏ మిస్టరీ ఆఫ్ వండర్స్ అంటారు కదా దాంట్లో, అలాంటివి చాలా ఉన్నాయి అక్కడ. ఏంటంటే బై మూవీస్ ద్వారానో కొన్ని ఫోటోగ్రాఫ్స్ ద్వారానో ఇలాంటి ద్వారానే కొన్ని మిస్టీరియస్ లొకేషన్స్ అనేది కూడా బయటకు వచ్చేస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ, అలాంటి బ్యూటీ అక్కడ ఉంది బ్రో. అండ్ ఈ మూవీలోకి మీకు ఎట్లా ఆపర్చునిటీ వచ్చింది, ఎలా ఎంటర్ అయ్యారు? నాకు 2015 నుంచి హరి పరిచయం అనమాట. సో మేము ఏదో చేద్దాం అనుకున్న టైంలో అది అవ్వలేదు, సంథింగ్ అది పోస్ట్పోన్ అవ్వడం ఏదో అయింది. సో ఒకసారి వీళ్ళు షోరీల్స్ ప్రిపేర్ చేసేసుకుని అంతా రెడీ అయిపోయింది, స్క్రిప్ట్ అంతా అయిపోయింది. ఆ తర్వాత నేను ఎంటర్ అయ్యాను మామూలుగా. సో ఒకసారి నాకు ఇది పంపించాడు అనమాట స్క్రిప్ట్. పంపించి స్క్రిప్ట్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ నాకు. అసలు దీంట్లో నేను సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే 2 క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్స్. అసలు నేను నా మనసులో ఏంటంటే ఏదైనా విలన్ క్యారెక్టర్ ఒకటి ఇస్తే బాగుండు హరి అని చెప్పి నాకు మనసులో ఉండే బాగా. హరి ఏమన్నా ఉంటుందా అని అడిగితే ఇది కాదు నీకు వేరేది ఉంది అని చెప్పి లొకేషన్స్కి అండ్ లొకేషన్స్ దగ్గరికి వెళ్ళి వన్ ఆఫ్ ది హీరోస్ క్యారెక్టర్ దాంట్లో. సో లొకేషన్ దగ్గరికి వెళ్ళి చూసి ఇది ఇలా ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వాళ్ళతో పరిచయం చేయించి వాళ్ళతో ట్రావెల్ చేసి వీళ్ళు ఇలా ఉంటారు ఇంత రగుడ్గా ఉంటారు దీని వెనకాల హోంవర్క్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత అజయ్ వచ్చి ఈ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అందరి ఇన్పుట్స్ తీసుకుని దెన్ నేను అసలు ఇంకా ఆగలేదు. మా ఆవిడ వచ్చాక ఇంకా దూసుకెళ్ళిపోయారా అంతే, ఇంకా అది రాకెట్ మామూలు రాకెట్ కాదు ఇది జెట్ రాకెట్ అది. కానీ ఏ మాట కా మాట బ్రో, సీరియస్లీ మాకు అజయ్ ఉంటే చాలా స్ట్రెంగ్త్. సీరియస్లీ చాలా ఎనర్జెటిక్. ఆ రోజు షూట్ అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఎంత కష్టపడి చేసినా సరే మర్చిపోతుంది. ఎన్ని సీన్స్ అయినా ఉండి హ్యాపీగా చేసుకుంటారు, నవ్వుకుంటానే అనమాట చేసేది. షార్ట్ రెడీ అనగానే మళ్ళీ వెళ్ళిపోతాం క్యారెక్టర్లోకి. బట్ మాకు బిగ్గెస్ట్ ఎసెట్ అనమాట. బిగ్గెస్ట్ ఎసెట్.
సో ఏంటి బ్రో అంతంత లేపేస్తున్నారు, ఏంటి సంగతి? మీరు కూడా పాపం వాళ్ళ గురించి కొన్ని రెండు మాటలు చెప్పండి. మీ గురించి రెండు మాటలు చెప్పారు కదా, వాళ్ళ గురించి రెండు మాటలు చెప్పారు. నేను అది హరి గురించి చెప్తున్నా, ఒక రెండు మాటలు చెప్పేసి. సో ఈరోజు ఉన్న రిసోర్సెస్ తో తను తన క్యారెక్టర్స్ డిజైన్ చేసుకుని తను పడిన కష్టం మాత్రం అంత ఇంత కాదు. ఎవరికైనా కానీ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా ఒక లిమిటెడ్ ప్రొడ్యూసర్ అనేది ఇస్తారు. సో ఆ సోర్సెస్లోనే మనకు కావాల్సింది నచ్చినట్టుగా, ప్రేక్షకులకు నచ్చేట్టుగా ఇవ్వడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. ఎంత ప్రెషర్ ఉంటుంది ఏంటి? మాకు ఎవరి మొహాలు కూడా తెలియదు. మా అందరికి తెలిసిన మొహం, మా అందరికి ఒకటే హోప్, అది హరి హరినాథ్. ఆ పులే మాకు హోప్, బట్ ఆ హోప్ నిజంగా ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చి థియేటర్స్లో చూపించాడు అది ఏంటనేది. సో దట్ వాస్ నైస్, సూపర్. అండ్ అజయ్ బ్రో, మీరైతే షార్ట్ ఫిలిమ్స్ కానీ యాజ్ ఎ రైటర్గా యాక్టర్గా ఎన్ని చేశారు, సో ఇందులో మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి? రేవులో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్? రేవులో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేవు మూవీకి యూఎస్పి కూడా మొత్తం అందరూ కొత్త వాళ్ళు అవడం. ఓకే. సో కొత్త వాళ్ళు అవడం వల్ల ఏంటంటే హరికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే తను ఏ క్యారెక్టర్ని తనకి నచ్చినట్టుగా ఎలా కావాలో అలా మలుచుకొని ఈజీగా చేయించుకోగలడం. ఎందుకంటే ఆ ప్లేస్లో సీనియర్ యాక్టర్స్ ఉన్నారు అనుకోండి, నాకు ఇది కావాలి అన్నప్పుడు అది ఆయనకి ఇమేజ్లో పరిధిలో ఆయన చేయకపోవచ్చు. ఇది ఇప్పుడు నేను ఇది చేస్తే ఆడియన్స్ దగ్గర నాకు నెగిటివ్ మార్క్ రావచ్చు, లేకపోతే నాకు ఇది నచ్చలేదు. సో చాలా వరకు కాంప్రమైజ్లు అవ్వడానికి స్కోప్ ఉంది. బట్ అందరు కొత్త వాళ్ళు అవడం వల్ల ఏంటంటే కంప్లీట్ ఫోకస్ తను ఏం చెప్పాడో దాని మీద చేయడంలోనే ఇదే పేరు. సో మా యూఎస్పి ఏంటి అంటే అందరూ ఫ్రెష్ ఫేసెస్. యా, అదొకటి బాగా అనిపించింది బ్రో. ఇంకా మీరు ఇందాక ఏదో వీళ్ళ గురించి చెప్పమంటున్నారు కదా, యా లెవెల్ చేసేద్దాం. మా కరెక్టర్ గురించి చెప్తావా? షార్ట్ చేసిన ఎదుర్కొంటాడు, షార్ట్ కంప్లీట్ అయిందా, షార్ట్ కంప్లీట్ అయిందా, ఇంకా లేదా, టైం అయిపోతుంది అంటే. యాక్చువల్ మామూలుగా ప్రొడక్షన్ స్టార్ట్ అయినప్పుడు నేను వంశీ మేమే పెట్టుకుందనమాట మనీ. ఓకే. సో ఆ టెన్షన్ ఉంటుందిగా, మాకున్న లిమిటెడ్ రిసోర్స్లో మేము కంప్లీట్ చేయాలి అంటే దీంట్లో. అదనే కాకుండా కొంతమంది కాన్ఫిడెన్స్ బిల్డింగ్, వాళ్ళ టైం ఎఫర్ట్, ఇప్పుడు అజయ్ లాంటి వాళ్ళు వచ్చి యాక్టర్స్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చి టైం ఎఫర్ట్ పెట్టడం, సీరియస్లీ అంటే వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. బట్ వచ్చి మనీతో ఒక్కదాంతోనే రిలేటెడ్ కాదన్న, మొత్తం అందరు టీమ్, వాళ్ళందరూ కలిసి చేస్తున్నాయి, క్రూ సపోర్ట్ చేసి. మనీ అనేది ఓకే, ముందుకు తీసుకెళ్ళడానికి సరిపోద్ది, కానీ కాకపోతే టాలెంట్ అనేది త్రూ మనీ అనేది రాదు. దట్ వాస్ టూ డిఫరెంట్ థింగ్స్. ఆ రెండు కలిసి ప్రయాణిస్తేనే మనకు మంచి ప్రోడక్ట్ అనేది బయట. బట్ ఏదైనా ఇది స్టార్ట్ అవ్వడానికి దీనికి పునాది నాంది మా ఉగ్ర కెరటం. ఈ వంశీ చెప్పినట్టు దీనికి పునాది హేమంత్ వేస్తే గోడలు కట్టి స్లాబ్ వేసింది మనోడు. మేమందరం జస్ట్ ఏదో సొన్నం కొట్టేసి బేసిక్ పిల్లర్స్ వీళ్ళు. ఆ తర్వాత మేమందరం చేసాం కాదని అంటలేదు. ఇంకా ఈ సినిమాలో చిన్న నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి చిన్న క్యారెక్టర్కి కూడా అందరూ కొత్త వాళ్ళు తీసుకున్నాడని చెప్పాను కదా, ఫేస్ కనిపించకుండా యాక్ట్ చేసే ఆర్టిస్టులు కూడా వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందులో ఇందులో ఒక సీన్ ఉంటుంది సైడ్ అంటే ఫుల్గా రివీల్ చేయట్లేదు అనుకోండి, ఒక సీన్లో ప్రొఫైల్లో ఒక ఆర్టిస్ట్ కూర్చుంటాడు బ్రో, అవతల పోలీస్ ఎస్ఐ క్యారెక్టరు అక్కడికి చెంపదెబ్బ కొడతాడు. ఆ కొట్టినప్పుడు వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ చూస్తే దాంట్లో ప్రశాంత్ అని అతను రోల్ ప్లే చేశాడు. ఓకే. ఎంత బ్యూటిఫుల్ కనిపించిందంటే, అరే ఏంటి అసలు వీడికి కంప్లీట్గా క్లోజ్ ఉండదు, ఏముండదు, బట్ అయినా సరే ఆ ఉన్నంత పరిధిలో ఒక్క ప్రొఫైల్ షాట్లో వాడు యాక్ట్ చేయాలి. చాలా బాగా చేశారు బ్రో. అంటే ఇంత మైన్యూట్గా చిన్న చిన్న రోల్స్ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ రోల్ జీవించేశారు భయ్య. అది చాలా బాగా అనిపిస్తుంది మా అందరికి కూడా. చూసుకున్నప్పుడు మేము మురిసిపోతూ ఉంటాం, మేము బలి చేసేది వీడు, ఆడాలి బలి చేసేది ప్రతి ఒక్కళ్ళు, వీళ్ళు వాళ్ళని కాదు, దాంట్లో హరి రిలేటివ్స్ యాక్ట్ చేశారు, ఊళ్ళో పిల్లలు యాక్ట్ చేశారు, వాళ్ళు వీళ్ళని లేదు, అందరితో చేసాము, అందరూ బాగా చేశారు. చాలా మంది ఏంటంటే నాన్ యాక్టర్స్ కూడా వచ్చి అంటే ఊళ్ళో వాళ్ళనే తీసుకున్నారు అనిపించింది. అవును, కొంతమంది మీకు చూస్తే అసలు సినిమా మొత్తం సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు అంటే నాకు తెలిసి ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు బ్రో. అది కూడా ఏమి పెద్ద క్యారెక్టర్స్ చేసేసాం కదా, ఎల్బి గారిని పక్కన పెట్టేద్దాం, ఆయన ఇంకా అలా ఆయన ఏంటంటే చెర్రి. సో మేమందరం ఏంటంటే నేను ఏదో కొంచెం చిన్న చిన్న వెబ్ సిరీస్లు ఏవో రెండు మూడు మూవీస్ చేసినా కూడా, బట్ ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే కానీ, బట్ కొత్త అని ఎక్కడ మీకు అనిపించదు బ్రో. ఇంకా ఇన్ఫ్యాక్ట్ సినిమా చూసి మీరు బయటకు వస్తే
అసలు మనం చేస్తే వీళ్ళని ఎన్ని సినిమాలు చేసి ఉంటారు అంటే ఈ మాట నేను చెప్పడం కాదు బ్రో, చూసిన ఇండస్ట్రీలో ప్రతి పెద్దలు చెప్పిన మాట ఇది. ఏంటంటే ఆ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా వాళ్ళ మీదే అనేది ఒట్టి ఉంటుంది బ్రో. అసలు అంటే మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది మాకు, సేమ్ ఇదే జనరల్గా హీరోలకి ఫ్యాన్స్ అవుతారు ఎక్కడ ఎంత పెద్ద మూవీ చూసినా ఏ మూవీ చూసినా కూడా. ఇక్కడ హీరోలే విలన్స్ కి ఫ్యాన్స్ బ్రో. బ్రో ఇది నేను ఏదో పొగుడుతున్నానని కాదు, మీరు చూడండి సెకండ్ హాఫ్ వీళ్ళు ఎంట్రీ దగ్గర నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ టర్న్ తీసేసుకుంటది. ఇందాక మనోడు అన్నాడు కదా హరి స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు మనోడు కూడా ఏమనిపించింది అంటే స్క్రిప్ట్ చదివిన తర్వాత నాకు ఈ విలన్ రోల్ వస్తుంది, విలన్ రోల్ కావాలి అంటే మీరు ఆ క్యారెక్టరేషన్ ఎంత బాగుంది, ఆ క్యారెక్టర్ ఆర్క్ ఎంత బాగుంది అనేది అది మనం తీసుకోవాలనిపిస్తుంది. జనరల్ గా ఫస్ట్ మూవీకి ఎవడ నిన్ను హీరోయిన్ చేస్తానంటే నాకు వద్దు నేను విలన్ చేస్తాను అన్నాడంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ క్యారెక్టర్స్ ఎంత స్ట్రాంగ్. అండ్ మీ కో స్టార్ గా యాక్ట్ చేసిన స్వాతి గారు, షీ ఈజ్ వండర్ఫుల్ అన్నమాట. షీ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఇన్ మై మూవీ, ఐ మీన్ ఇన్ ఆ మూవీ. తను కాకుండా ఇంకో అమ్మాయి అయితే కలిపి చేయడం అంటే ఇట్ వాస్ నాట్ ఎన్ స్మాల్ థింగ్ బ్రో. అంటే దాని గురించి స్టడీ చేయాలి అండ్ ఆ నేటివిటీ తగ్గట్టు లాంగ్వేజ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని స్టడీ చేసుకుని ముందుకెళ్ళాలి. అక్కడ యాక్టింగ్ ఒకటే కాదన్న, అక్కడికి వచ్చి ఉండి చేయాలి అంటే ఫెసిలిటీస్ ఉండవు, చిన్న దాంట్లోనే ఉండాలి. పెద్ద క్యారవాన్స్ ఆన్ ద స్క్రీన్ అనేది పక్కన పెట్టేసా బ్రో, ఆఫ్ ద స్క్రీన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా మేము ఎక్కువ తక్కువ అనేది ఎక్కడ లేదు బ్రో. అంటే మరి ఇది చెప్తే మంచిదిగా ఉంటుందేమో కానీ ఫ్రాంక్ గా చెప్తున్నారు బ్రో, మా అందరికి ఏమి స్టార్ అకామిడేషన్స్ సంథింగ్ అలా ఏం కాదు బ్రో. మీరు నమ్ముతారు ఒక పూరి గుడిసె, ఓకే ఒక పూరి గుడిసెలో వరుసగా చేపలు వేసుకుని కప్పుకోవడానికి దుప్పట్లు ఒకటి, కొంతమందికి దుప్పట్లు కూడా ఉండదు చేపల మీద పడుకోవడం బ్రో. అంటే అసలు వీళ్ళు ప్రొడక్షన్ డిజైన్ చేసిన విధానం చూస్తే పిచ్చెక్కిపోతుంది మీకు. అంటే ఎంత డిసిప్లిన్ గా వీళ్ళు ఎంత పద్ధతిగా ప్లాన్ చేశారు అనేది మీకు చాలా బాగా అనిపిస్తుంది. మనకి హాస్టల్లో ఉన్నప్పుడు గంట కొడతారు, టైంకి అందరూ లేస్తారు, ఫ్రెష్ అవుతారు, వరుసగా లైన్ లో నుంచి పెట్టిన ఫుడ్ తినేసి క్లాసులకు వెళ్ళిపోతారు, అవునా, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఫ్రెష్ అవుతారు, మళ్ళీ సాయంత్రం వాళ్ళకి పెడతారు, తినేసి మళ్ళీ పడుకుంటారు. సేమ్ ఇదే ప్రాసెస్ లో వీళ్ళు అంత చిన్న ఊర్లో ఒక ఇల్లు తీసుకుని కంప్లీట్ వంట సెటప్ అక్కడ పెట్టారు బ్రో. పొద్దున్నే లేచి మొత్తం అందరూ మనం టైంకి సెట్కి వెళ్ళాలన్న టైంకి, లొకేషన్కి వెళ్ళాలన్న టైంకి మొత్తం అందరూ వరుసకి వెళ్ళి అక్కడ కూర్చుంటారు. పెట్టిన టిఫిన్ ఎవరు వడ్డించిన వాళ్ళు అయ్యేం లేదు బ్రో, ఎక్కడ పెట్టేస్తారు ఎవరికి వెళ్ళి తినేసి స్టార్ట్ అయిపోతాం లొకేషన్కి. ఎవ్రీడే ఒక సేమ్ లొకేషన్ కాదు, మళ్ళీ ఎక్కడెక్కడో లొకేషన్ ఉండేది. అది అయిపోయిన తర్వాత తర్వాత ఒక టీం వండర్ఫుల్ టీం వచ్చేసింది బ్రో దీనికి ప్రొడక్షన్కి. వాళ్ళందరూ కూడా మనోడికి తమ్ముడు వీళ్ళందరూ కుర్రోళ్ళు బ్రో, వాళ్ళందరూ హార్డ్లీ 20 ఇయర్స్ ఉంటాయి వాళ్ళందరూ. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక ట్రాలీలో నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేసుకుని మొత్తం అంతా ప్యాక్ చేసుకుని మేము సముద్రంలో ఉంటే సముద్రం దగ్గరికి వచ్చేసేది. మేము ఎక్కడుంటే అక్కడికి ముందే వీళ్ళు కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళు కాబట్టి అక్కడి నుంచి ఫుడ్ వచ్చేసేది బ్రో. షూట్ చేసేవాళ్ళం, మాది లంచ్ అయిపోయింది, మేము షార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ తీసుకొచ్చి నైట్కి మళ్ళీ మాకు డిన్నర్ రెడీ అయిపోయింది. మేము షూట్ కంప్లీట్ చేసుకుని రావడం, ఫ్రెష్ అయిపోవడం, వెళ్ళి భోజనాలు తినేయడం, వెళ్ళి పడుకుంటాం. అంటే అది ఒక మాకు ఒక ఇప్పుడు ఏదో అయ్యప్ప మాలు వేసుకుంటే 45 రోజులు దీక్ష అలా ఉంటుంది. అంత దీక్షగా అంత డిసిప్లిన్గా నడిచింది. అంటే అక్కడ వీర్లుండి నువ్వు ఇలా చేయి అలా చేయి ఏది లేదు బ్రో, ఎవరికి ఇన్స్ట్రక్షన్ లేదు. అంటే ఇప్పుడు మీరు చూస్తే గేమ్ పని చేయాలో కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ ఇది చేయండి ఇది చేయండి అంతే, అందరం కూడా అలాగే. అండ్ బ్యూటీ ఏంటంటే దేనికి దానికి సపరేట్ టీంలు వర్క్ చేసే, కొంతమంది కంప్లీట్ ప్రొడక్షన్ చూసుకునేవాళ్ళు, కొంతమంది ట్రాన్స్పోర్టేషన్ చూసుకునేవాళ్ళు, కొంతమంది ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకునేవాళ్ళు. మీకు ఏ యూ టచ్ ఎనీ క్రాఫ్ట్ మీకు హరిని పక్కన పెడితే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి, అది డిఓపి కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఎనీ అదర్ టెక్నీషియన్స్, అందరూ ఫస్ట్ టైమర్స్ అందరూ. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా సో ఇట్స్ అనే రగడ్ మూవీ అండ్ ఒక ఏంటంటే మాసీ మూవీ. మీన్ అయితే మాస్లోనే ఇది ఊరమాస్. మరి ఇలాంటి దానిలో యాక్షన్ విషయానికి వచ్చేటప్పుడు కూడా అంత రియలిస్టిక్గా కూడా సూపర్గా చేశారు కదా బ్రో. మొన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా చెప్తున్నారు అనమాట, మీ దాంట్లో బిగ్గెస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే, సర్ప్రైజింగ్ చేసే ఎలిమెంట్స్ కూడా ఏమున్నాయంటే ఫైట్స్ అమ్మా. రైట్, మీరు పెద్ద సినిమాలో చేసే కమర్షియల్ ఫైట్స్ దీంట్లో అలా చేశారు, మీరు ఎవరినైనా పెట్టుకున్నారా అని చెప్పి. అదే నేను ఫైట్ మాస్టర్ గుట్టు ఆస్క్ అవ్వడదు అట. ఏంటంటే ఫస్ట్ నుంచి అజయ్ బ్రో ఏం చెప్తానంటే కొత్త వాళ్ళు అంటున్నారు, ఈవెన్ ఫైట్స్ కూడా కొత్త వాళ్ళేనా అసలు.
ఫైట్ మాస్టర్ మాలవిని కోఆర్డినేట్ చేసుకోవడం, హరి అన్న ఇది ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం కలిసి అని చేసాడు. అండ్ ఇంకొక ఇదేంటంటే రీసెంట్గా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఒక ఆయన అడిగారు అనమాట, మీకు అక్కడ ఫైట్స్లో దీని వంశీ నన్ను కొట్టేది షార్ట్ ఉంటుంది, ఆయన దగ్గర గాల్లో పడుతుంది గాల్లో, సో అది ఈవెన్ ట్రైలర్లో కూడా ఉంది, మీరు ఏమైనా రోప్ షార్ట్స్ అయ్యి వాడారా అన్నారు. రోప్ షార్ట్స్ ఏం లేవండి, తను ఒరిజినల్గానే నన్ను కొట్టాడు, నేను ఒరిజినల్గానే జంప్ చేసి పడ్డాను, సో ఎక్కడ మాకు బెడ్స్ కానీ రోప్స్ కానీ ఎక్కడ నథింగ్ బ్రో నథింగ్. మీకు ఇంకా ఏంటంటే ఒక మన ఒక ఫైట్ సీక్వెన్స్లో మనోడికి కాలు ఇరిగిపోయింది, ఎందుకంటే వీ డోంట్ నో హౌ టు టేక్ ప్రికాషన్స్, మాకు సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అసలు మేము సముద్రంలోకి వెళ్ళినప్పుడు మాకు ఎవరికి కూడా లైఫ్ జాకెట్స్ కూడా లేవు. డేర్ చేశారు బ్రో అసలు, డ్రైవర్ కూడా ఉండడు కనీసం, స్టీరింగ్ కూడా ఇల్లే పట్టుకోవాలి. ఇంకా ఏంటంటే ఎవరు సముద్రంలోకి వెళ్ళి ఒక షార్ట్ ఉంటుంది, అదేంటంటే సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేదు అనమాట. ఎందుకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే బ్రో, జనరల్గా మనం ఒక వెహికల్లో ఆర్టిస్టులు ఉంటే ఇంకొక వెహికల్లో కెమెరా పెట్టి దాన్ని షూట్ చేస్తూ ఉంటారు. అవును, మాకు ఆర్టిస్టులు అందరూ మేము అదే బోట్లో ఉన్నాము, డైరెక్టర్ అదే బోట్లో ఉన్నాడు, డీఓపీ అదే బోట్లో ఉన్నాడు, మళ్ళీ వాళ్ళు కనపడకూడదు, డ్రోన్ షాట్లు తీయాలి బ్రో, కింద స్క్రీన్లు చూస్తూ ఒకటే సింగిల్ బోట్లో మేము సముద్రంలోకి వెళ్ళిపోయాం. ఆ ఐరన్ ఏంటంటే మాకు ఎవరికి ఈత రాదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మేము పడవ ఎక్కే ముందు మాకు ఎవరికి ఈత రాదు కాబట్టి పడవ నడిపే వాటి దగ్గర ప్రామిస్ తీసుకున్నాం, భయ్యా మేము ఎవడని పడిపోతే మీరు తీయలేని. ఓకే, మొత్తం ఆ షూట్ అయిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఆడి చెప్పాడు ఆడికి ఈత రాదు అని. సముద్రంలో అంటే అది ఆడి 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 అంతకన్నా గొప్ప ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు అదేంటి బ్రో, నువ్వు ఇప్పుడు చెప్తున్నావు నీకు ఈత రాదని, ఇప్పుడు మేము పడిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి అంటే, ఆ ఏమన్నాడంటే ఎంత ఈత వస్తే మాత్రం సముద్రాన్ని ఈదేస్తారు మీరు అన్నాడు. నిజమే కదా, ఎంతమంది కాబడేస్తాను అంతే. వాడికి ఏంటంటే బేరం పోకూడదు అని చెప్పి ఓకే 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 అనేసరికి మేము కూడా ఎక్కి వెళ్ళిపోయాం బ్రో. అలాగా తలుచుకుంటుంటేనే భయం, మాకు కాకపోతే మనోడు ఈత రా అంటే నాకు రాదండి అని ముందే చెప్పినంటే ఆ కాన్ఫిడెన్స్ వెళ్ళేవాళ్ళు కదా. 100% నీకు అంతే నమ్మకం బ్రో. ఇప్పుడు ఏంటంటే నేను పడిపోయిన నన్ను కాపాడుతాను నాకు నమ్మకం ప్రతి ఒక్కడు ఎక్కేసాడు, వాడిచ్చిన భరోసా అది. అంటే ఆ తర్వాత అనిపించింది మనకన్నా బాగా యాక్ట్ చేశాడు రీడ్ అని. అసలు నిజమైన యాక్టర్. మిడిల్ ఆఫ్ ద సీకి వెళ్ళినప్పుడు మాత్రం అలలు బీభత్సంగా వచ్చినాయి అనమాట, ఇట్లా ఆ బోట్ ని ఢీ కొట్టడం ఇటు, సో అటు కదలాలి ఇటు కదలాలి, బట్ మళ్ళీ యాక్షన్ చెప్పగానే మనం మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళాలి, మళ్ళీ జీవించాలి, మనవాడు తీయాలి అక్కడ కెమెరామెన్. సో ఇక్కడ కెమెరామెన్ సో ఆ చివరి కొనలో ఇలా ఉండి ఇలా పడుకొని ఇలా షూట్ చేయాలి, ఆ ముందు ఏవైతే ఉన్నాయో కొన్ని సీన్స్ ని. అంటే ఈ మూవీకి బిగ్గెస్ట్ ఎసర్ట్ అంటే ఫస్ట్ నేను డిఓపీఏ చెప్తాను. నిజంగా వండర్ఫుల్, అంటే మనోడికి లిమిటెడ్ సోర్సెస్ లిమిటెడ్ రిసోర్సెస్ ఇస్తే వాడు అంత వండర్ చేశాడంటే, అంటే ప్రాపర్ ఎక్విప్మెంట్ మీకు ఇంకెక్కడ కూడా చూస్తే సినిమాలో స్లైడర్స్ కానీ అవి కానీ కానీ ఎక్కడేం లేవు బ్రో, నార్మల్ ఒక ట్రైపాడ్, ఆ ట్రైపాడ్ మీద ఒక కెమెరా, మాకు కొన్ని షార్ట్స్ కోసం అని డ్రోన్ వాడాం, అండ్ కొన్ని చోట్ల గింబల్ వాడాం, ఇంక మేము ఎటువంటి వేరే ఎక్విప్మెంట్ ఏది యూస్ చేయలేదు. ఓకే, కానీ మనోడు అంత మంచి అవుట్పుట్ ఇచ్చాడంటే, నేను ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది మా డిఓపి రేవంత్. నేను వాడికి అప్పటికి ఏం చెప్పానంటే, ఈ సినిమా బయట రిలీజ్ అయిన తర్వాత ఎవరికి పేరు వచ్చినా రాకపోయినా ఫస్ట్ నీకు వస్తుందిరా, ఆ తర్వాత వీళ్ళు ఈ చూసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి పేర్లు వస్తాయి, ఆ తర్వాత అంటే మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ స్లోగా ఎంటర్ అయ్యారు కాబట్టి ఒకళ్ళ మించి ఒకళ్ళు బ్రో, అంటే వీడు వీడి కాంట్రిబ్యూషన్ ఎక్కువ వీడి దగ్గర తక్కువ అలా లేదు, ఎవరి పరిధిలో వాళ్ళు 70 మెంబర్స్ వరకు ఉన్నారు వెనకాల, టెక్నీషియన్స్ సపోర్ట్ చేస్తున్న టెక్నీషియన్స్, ఈ రోజు వాళ్ళందరూ తెర ముందు లేరు, మేము మాకు అనిపిస్తుంది కానీ దాని వెనకాల వాళ్ళందరిదే సక్సెస్. యాక్చువల్గా వన్ మీరు విషయం చెప్పండి, సో ఏంటంటే కొత్త వాళ్ళందరూ ఇంతమంది కలిసి వర్క్ చేయడం వల్లే ప్రోడక్ట్ ఇంత బాగా వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండింటే ఇంకెంత బాగా వచ్చేది అనుకోవచ్చా? కొత్త వాళ్ళ లేకపోతే ఎక్స్పీరియన్స్ అనేది పక్కన పెడతా బ్రో, ప్రతి ఒక్కళ్ళు ఒక కసి ఉంది బ్రో, రైట్, సాధించాలని ఒక కసి ఉంది, ఆ కసి వల్ల ఇది వచ్చింది తప్ప. ఇప్పుడు మీరు అలా అనుకుంటే బాహుబలి ఉంది, మనని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళిపోయిన మూవీ బ్రో, అది అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కష్టపడ్డారు, ఆ దాంట్లో ఉన్న కసి ఏంటి, తెలుగు సినిమాని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కళ్ళు తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలి, అది బ్రోకసి. సో మా చిన్న సినిమాకి మనందరం కొత్త చేస్తున్నాం, మనలాగా చాలా మంది చేస్తారు, మనం చేస్తే మనలాగా ఎటువంటి సోర్సెస్ లేని వాళ్ళు కూడా ధైర్యం చేయగలుగుతారు, ఇన్స్పైర్ అవ్వగలుగుతారు, సో అది మా కసి. సో కాబట్టి అందరు కొత్త వాళ్ళతో చేసిన మేము బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కసితో పాటు వాళ్ళందరూ కూడా ఇది మాది ఇది మనది ఓన్ చేసి అనుకున్నారు కాబట్టి దీంట్లో
ఇంతమంది సక్సెస్ఫుల్గా ఈరోజు మేము థియేటర్కి వెళ్ళాం. అంటే బయట వాళ్ళ పని చేయడం వేరుగా ఉంటుంది, ఇది మన పని అని. మన పని అని ఆ 70 మెంబర్స్ అనుకున్నాం కాబట్టి జరిగింది. వాళ్ళ ఒక్కడ చెడగొట్టినా మిగిలిన 69 మంది చెడిపోయేవాళ్ళు. అంతే కదా ప్రాజెక్ట్ ఇక్కడ దాకా వచ్చేది కదా. అండ్ ఇంకా బ్యూటీ ఏంటంటే బ్రో, మీకు తెలిసిందే ఇండస్ట్రీలో ఈగో అనేది ఎంత బాగా పనిచేస్తుంది అనేది. మా దాంట్లో ఎక్కడ ఈగో అనేది కనపడకుండా వర్క్ చేయడం వల్ల మేము 4 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ చేసినా కూడా ఎక్కడ ఎవరికి చిన్న చిన్న అయ్యో వస్తాయి అంతే. అది కానీ దానివల్ల ఎవరి రిలేషన్ ఇప్పటి వరకు బ్రేక్ అవ్వలేదు. అండ్ ఇంకా ఇదేంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తే హరి ఒక ప్రెస్ మీట్లో తను చెప్పాడు, ఈ 70 మంది ఎవరైతే నాతో పనిచేశారో నేను పనిచేసే ఆఖరి ప్రాజెక్ట్ వరకు కూడా వీళ్ళందరూ నాతో ఉంటారు. తన కోసం అంతమంది నిలబడ్డారనేది కూడా యాడ్ అవుతూనే ఉన్నారన్న, అది మెయిన్ అసలు. కానీ అంత నమ్మకం పెట్టుకొని ఆయన అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని మిగతా వాళ్ళందరూ నిరూపించుకున్నారు. ఈరోజు ప్రాజెక్ట్ అనేది ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇంత హ్యాపీగా సక్సెస్ఫుల్గా హ్యాపీ ఫేస్ ఇస్తున్నామంటే రీజన్ అదే అనమాట. మీరు పడిన కష్టం చూసిన ప్రతి ఒక్కరు కూడా అలాగే చెప్తున్నారు మంచి పాజిటివ్గా. అండ్ ఏంటంటే ఇప్పుడు ఈ మూవీ గురించి అయితే బయట ఉన్న టాక్ నేను చెప్తాను. ఏంటంటే మౌత్ టాక్తోనే ఇంకా బాగా మెయిన్ థింగ్ అయితే చూసి వచ్చిన వాళ్ళు కొత్త మూవీని ఎవరైనా కానీ కొత్త అంటే ప్రేక్షకులు చూడాలంటే ఒకటి మన ద్వారా వెళ్తుంది, ఎగ్జాక్ట్. సో ఇలా మీడియా ద్వారా వెళ్తుంది. సో మీడియా ద్వారా కొంతవరకు వెళ్ళినా కానీ మీ ప్రేక్షకుల్ని మిగతా వాళ్ళని రానిచ్చాలంటే మౌత్ టాకే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జరుగుతుంది అదే. ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు. అంటే జనరల్గా ప్రతి మూవీకి క్రిటిక్స్ తెలుసు మీరు ఎలా మాట్లాడతారు. మా దానికి ఏంటంటే క్రిటిక్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు బ్రో, అండ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరూ మంచి రేటింగ్స్ ఇస్తున్నారు మాకు. సో అది విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ బ్లెస్సింగ్. అందరూ 3 రేటింగ్ టు యాడ్ టు దట్ 1 పాయింట్. ఇలాంటి తెలుగులో మళ్ళీ ఇలా రగ్డ్ మూవీస్ ఇలాగా నేటివిటీతో ఉన్నవి చాలా తక్కువ. అందులో మీరు దాంట్లో అచీవ్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే మనం అలాంటి మూవీస్ చూడాలంటే చెన్నై వాళ్ళ దగ్గర చూడాలి. అలాంటిది మన లోకల్ మన నేటివిటీ దగ్గర ఇలాంటి మూవీస్ ఉన్నాయి, అందుకని డెఫినెట్గా వాచ్ చేయండి అనేది వాళ్ళే చెప్తున్నారు. యాక్చువల్గా ఒక అంతఃపురం తర్వాత మన రేవు అనైతే మీకు ఇంకొక మా సక్సెస్ ఎక్కడంటే బ్రో, ఇప్పుడు ఈ రోజున ఇండస్ట్రీలో షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఎవ్రీథింగ్ అయిపోయి రిలీజ్ కాకుండా ఉన్న కొన్ని 100 సినిమాలు ఉన్నాయి. అవును, అలాంటి 100 సినిమాల్లో మా సినిమా కూడా ఒక సినిమా అయిపోకుండా మా సినిమాని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి థియేటర్స్లోకి రన్ చేయించి మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు, జనాలకి పరిచయం చేశారు. ఈ క్రెడిట్ అంతా ప్రభు గారు, జర్నలిస్ట్ ప్రభు గారు అండ్ పర్వత రాంబాబు గారు అండ్ వీళ్ళిద్దరూ కలిసి పోనుకుని ఎక్కడో అమెరికాలో ఉన్న మురళీ గారికి, గింజుపల్లి మురళీ గారని అండ్ పావురిపల్లి నవీన్ గారని ప్రొడ్యూసర్స్ వాళ్ళని తీసుకొచ్చి మన యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దాం. ఇప్పుడు ఎందుకంటే బ్రో ఇప్పుడు వాళ్ళే ప్రతి మూవీకి రివ్యూలు క్రిటిక్స్ కింద వచ్చేస్తారు. అలాంటిది వాళ్ళు చూస్ చేసుకున్నారంటే డెఫినెట్ గా ఏమైనా తేడా కొడితే వాళ్ళందరికీ రివర్స్ లో వస్తుంది. రివర్స్ లో వస్తుంది ఏంటి బ్రో, అసలు దిల్ రాజు గారు ట్రైలర్ లాంచ్ వచ్చినప్పుడు ఆయన అన్న మాట పెద్ద వైరల్ అయిపోయింది. ఏంటంటే మీరు ప్రతి సినిమాకి రివ్యూ రాస్తారు కదా, మీ సినిమాకి నేను రివ్యూ రాస్తానని చెప్పారు. వా, అది చాలా వైరల్ అయింది, మన దానిలో కూడా వచ్చింది చూసాను. అలాగే ఏంటంటే కొత్త ఫేస్ కాబట్టి మేము మా పోస్టర్ మీద మా వేసులు వేస్తే ఎవడో థియేటర్ రాడు. ఈరోజు జరుగుతుంది అదే, బట్ స్లో స్లో టాక్ వల్ల పెరుగుతుంది. బట్ కానీ మేము ఎక్కడ సక్సెస్ అయ్యామంటే అసలు మనం బయటకు వస్తాం రావని తెలియదు అన్న దగ్గర నుంచి 165 థియేటర్స్ లో మేము సక్సెస్ఫుల్గా ఇనిషియల్ గా స్టార్ట్ అయింది మా జర్నీ. సో ఫస్ట్ బాబీ గారితో పోస్టర్ లాంచ్, దానికంటే ముందు ఆర్జీవి గారు మురళీ మోహన్ గారితో కర్టెన్ రైజర్ ఈవెంట్ చేశారు. తర్వాత బాబీ గారితో పోస్టర్ లాంచ్, 5 సింగర్స్ తో బిగ్గెస్ట్ లిరిసిస్టులతో అండ్ తమన్న గారితో కూడా పోస్టర్ ఆడియో లాంచ్. అండ్ మెయిన్ గా ఈ పోస్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆ పోస్టర్ డిజైన్స్ ఏదైతే ఎవరైతే చేశారో చాలా ఇన్నోవేటివ్. ఏంటంటే చూడ్డానికి ఒకటి యూనిక్ థింగ్ ఉంటేనే ప్రేక్షకులు ఎవరైనా చూస్తారు. కానీ రేవు పోస్టర్ లో అయితే ఆ యూనిక్ థింగ్ మాత్రం స్పష్టంగా కనిపించింది. ఆ దాని గురించి ఏమంటారు? ఇప్పుడు మీరు చెప్తుంటే పాయింట్ ఎవరైనా వర్క్ ని గుర్తించి అప్రిషియేట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నాకు ఆ పాయింట్ చాలా హ్యాపీ అనిపించింది మీరు ఆ మాట చెప్తుంటే. సో తను కేరళ నుంచి వచ్చాడు. సో విఎఫ్ఎక్స్ కానీ పోస్టర్స్ డిజైన్ కానీ తను ఎన్నో రాత్రులు నిద్ర పోకుండా తను కూర్చుని ఇవన్నీ డిజైన్ చేశాడు. హెల్త్ తను చూస్తే చాలా సన్నగా ఇలా ఉంటాడు అసలు. సో ఈరోజు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందరు చూసి కూడా పోస్టర్స్ ఇంత బాగున్నాయి అని చెప్తున్నారంటే నిజంగా అది హరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అవుట్పుట్ గ్రేట్ థింగ్. అది డైరెక్టర్ ఏం కావాలని తీసుకోవడం అనేది డైరెక్టర్ది మంచి క్వాలిటీ కావాలి. అది రైట్, తను సక్సెస్ఫుల్ అయ్యాడు ఆ విషయంలో.
నిజంగా అందుకే ఆ యూనిక్ థింగ్ ఉంది కాబట్టి అరే ఏంట్రా అని చెప్పేసి ట్రైలర్ చూశారు. ట్రైలర్ చూసిన తర్వాత అరే బాగుందిరా అని చెప్పేసి నెక్స్ట్ థియేటర్లోకి వచ్చేస్తున్నారు. అలా అవుతుంది అనమాట ప్రెసెంట్. అండ్ రీసెంట్ గా ఆర్జీవ్ గారు ట్వీట్ చేశారు, ఓ సో అది మాకు బాగా ఒక బూస్ట్ బూస్ట్ అప్ అన్నమాట. అంటే మనకి ఏంటంటే ఇనిషియల్ గా తక్కువ మంది వస్తున్నారు, ఇప్పుడే కదా రిలీజ్ అయింది అని ఎక్కడ కొంచెం లో పాయింట్ ఉంటుంది మాకు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మాది పెద్ద సక్సెస్ బ్రో. కారణం ఏంటంటే 160 థియేటర్లకి మేము రిలీజ్ అయ్యింది, మా వెనకాల ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీడియా పీపుల్ అందరూ వస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఎక్కడో ఏంటంటే అరే మన దానికి కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి, జనాలు తక్కువ వస్తున్నారు అని ఒక డల్ మూమెంట్లోకి వెళ్ళిపోతే జమ్మని ఆర్జీవ్ గారి ట్వీట్తో మాకు ఒక్కసారికి అరే ఆర్జీవ్ గారు మనకు ట్వీట్ చేశారంటే అసలు అదొక అవార్డు లాగా ఫీల్ అయ్యాం బ్రో మేము అందరం. ఈవెన్ ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఇప్పుడు అగైన్ దేర్ ఎస్ ఇప్పుడు పెరుగుతుంది పెరుగుతుంది అవును వాళ్ళ దగ్గర. సో మాకంటే కూడా ప్రొడ్యూసర్స్ చాలా నమ్మకంతో ఉన్నారు, ఏం పర్ల వస్తారు వస్తారు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ఎందుకు కంగారు పడతారు అంటున్నారు. చాలా మంది సపోర్ట్ చేశారు, మురళి గారు కానీ నవీన్ అని కానీ వీళ్ళు నిజంగా చాలా మంది సపోర్ చేసి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేద్దాం, ఎప్పుడు సైన్ చేస్తున్నారు, ఇలా అడుగుతున్నారు. సో దే ఆర్ సో కూల్ అన్నమాట. ఇంకా ఈ ప్రాసెస్ లో మాకు కొంచెం ఉత్తేజ్ గారు కూడా కాస్త చాలా బూస్ట్ మోటివేషన్ ఇచ్చారు. ఎవరు కనిపించినా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ బాగుంది మంచిగా ఉంది అని అంటే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరు సపోర్ట్ చేస్తారు. ద గుడ్ థింగ్ ఏంటంటే మన ఇండస్ట్రీలో అదే అనమాట, మంచి ప్రాడక్ట్ ఉందంటే మాత్రం. యా ఎగ్జాక్ట్లీ. కేఎస్ రామారావు గారిని పెద్ద ప్రొడ్యూసర్ బ్రో, ఆయన మా మురళి గారికి అండ్ మా ప్రభు గారికి వీళ్ళకి చెప్పింది ఏంటంటే దీని ఇంకా ముందు తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకునేది మెగాస్టార్ చిరంజీవి గారి దృష్టికి వెళ్తే బాగుంటుంది, తీసుకెళ్ళండి. ఆయన చూస్తే ప్రతి చిన్న సినిమాని అది అందులో కంటెంట్ ఉంది బాగుందంటే ఖచ్చితంగా ఆయన ఆదరిస్తారు, ఎంకరేజ్ చేస్తారు న్యూ టాలెంట్ ని. సో మా అందరికి హోప్ ఏంటంటే ఏదో రోజు జరిగిద్ది, అది కూడా తొందరలోనే ఉంటుంది, త్వరలోనే జరగాలని కోరుకుంటున్నాం బ్రో. అయితే మాత్రం అది ఒక డ్రీమ్ అందరికి, అది మాకు ఒక ఆస్కార్ అది. యా బిఫోర్ క్లోజింగ్ అవర్ ఇంటర్వ్యూ, సో ఇప్పటి వరకు అయితే చాలా విశేషాలు మీ అందరి దగ్గర నుంచి తెలుసుకున్నాము, అంటే క్యారెక్టరైజేషన్స్ కానీ ఎలా ఉంటాయి ఏంటి అని బాగా ఇన్పుట్స్ అనేది కూడా ప్రేక్షకులకి చాలా బాగా ఇచ్చారు. సో ఫైనల్ గా మన మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటారు 1 by 1? ఫస్ట్ స్టార్ట్ విత్ అజయ్ బ్రో. మా మూవీ గురించి అంటే మేము చాలా నిజాయితీగా చేసిన ప్రయత్నం బ్రో ఇది. సో కష్టపడ్డ దానికి మా ప్రతిఫలం ఏంటంటే మేము మాకు మేము ఎగ్జామ్ రాసేసాం, మాకు మార్కులు వేసి మమ్మల్ని డిస్టింక్షన్లో పాస్ చేయించి ఇది మా ప్రేక్షకులకి వాళ్ళ చేతిలోనే ఉంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఏంటంటే ఇలాంటి మూవీస్ 2-3 వారాలు పోతే మీకు ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఓటీటీలో చూడొచ్చు, కానీ థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మీరు చూస్తే ఆ మ్యూజిక్ కానీ లేకపోతే ఆ విజువల్ వండర్స్ కానీ మీరు ఇంకా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి. అండ్ రెండోది ఏంటంటే మీరు ఇలా చేయడం వల్ల మాలాంటి కొత్త వాళ్ళకి రాబోయే ఫిల్మ్ మేకర్స్కి కూడా చాలా హోప్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా రొటీన్ రొట్టగొట్టుడు సినిమాలు వస్తున్నాయి, కొత్త కొత్త కంటెంట్ కావాలి, కొత్తగా కథ చెప్పేవాళ్ళు కావాలి, కొత్త ఫేసెస్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు ఇలాంటి చిత్రాలని ఆదరించడం వల్ల ఏమంటే మరిన్ని మంచి చిత్రాలు వచ్చే స్కోప్. ఏంటంటే రీసెంట్ టైమ్స్లో చిన్న మూవీ లేదు, పెద్ద మూవీ లేదు, ఏంటంటే కంటెంట్ కొత్త ఫేసెస్ అయినా కానీ సక్సెస్ అయినట్టు మనం ఈ మంత్ లోనే చూసాం. ఈ మంత్ అసలు యాక్చువల్లీ ఆయి కానీ కమిటీ కురోలు కానీ ఇప్పుడు మన రేవు కానీ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ లీడ్ యాక్టర్ గా చేసిన వంశీ, మేము ఎంతో కష్టపడి ఒక ప్రయత్నం చేసాం, ఆ ప్రయత్నం థియేటర్స్ లో ఉంది, చేసిన ప్రేక్షకులు చూసి ఇలాంటివి ఆదరిస్తే, ఇలాంటి సినిమాలు మన నేటివిటీకి దగ్గరున్న సినిమాలు ఆదరిస్తే, సో ఇలాంటి ప్లేసెస్లో కూడా ఇలా ఉంటుంది ఈ కల్చర్. ఇప్పుడు మత్స్యకారుల మధ్య వీళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, వీళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి, సో ఇలాంటివి ఏంటంటే ఇంకా మనకు ముందు ముందు మంచి సినిమాలు తీయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. మాకు 1000 ఏనుగుల ఇచ్చిన బలం అన్నమాట ఇది. సో ఆ బూస్టప్ ఇస్తే బాగుండని మా కోరిక, అది వస్తే డెఫినెట్గా అది జరుగుతుంది, అది ఇంకా రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. సో డెఫినెట్గా గో అండ్ డూ వాచ్ థియేటర్స్, నడుస్తుంది సక్సెస్ఫుల్గా, మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆదరిస్తారు ప్రేక్షకులు. యా అండ్ ఫైనలీ హేమంత్, సో వాట్ యు సే? బేసికల్లీ ఇది మాకంటే కూడా మనకే అనుకోవాలి, ఎందుకంటే ఇండస్ట్రీకి కొత్త కథలు లేకపోతే ఆడియన్స్కి కొత్త కథలు లేకపోతే కొత్త పర్ఫార్మెన్సెస్ ఇవి కావాలంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మేము కూడా తీయగలమన్న నమ్మకం రావాలంటే రేవుని వచ్చి ఫస్ట్ హిట్ చేయండి. అది హిట్ చేస్తే ఖచ్చితంగా హోప్ అందరికీ వస్తుంది, అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మేము సినిమా తీయచ్చు
వీళ్ళు చేసి చూపించారు మనము చేసి చూపిద్దాం అని ఖచ్చితంగా అనుకుంటారు. సో అందుకని ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి రేవుని చూడండి, ఇది థియేటర్కల్ ఫిలిం, ఇది థియేటర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ చేయగలరు. సూపర్ నైస్. అండ్ ఇప్పటివరకు అయితే రేవు మూవీ గురించి బోల్డైన విశేషాలు కూడా ముగ్గురు చాలా చక్కగా చెప్పారు. అండ్ మీరు అన్నట్టు మీ మాటలో ఒకటి మాత్రం చేంజ్ చేసుకోలేదు, సూపర్ హిట్ ఆల్రెడీ అయింది బ్రో. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నా, యాక్చువల్ కల్ట్, కోస్టల్ కల్ట్. ఎగ్జాక్ట్లీ అది మీడియా వాళ్ళు ఇచ్చారు, చూసి ఎంజాయ్ చేయాలి, దాన్ని ఇంకా చాలా మంది జనాలకి రీచ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉన్న మీడియా వాళ్ళ అందరూ కూడా ఈ మూవీని స్పెషల్ గా ప్రమోట్ చేస్తూ సపోర్ట్ చేస్తుంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ మూవీ కూడా స్పెషల్ ఉంది, బాగుంది కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇండస్ట్రీ మమ్మల్ని గుర్తించింది, అంటే ప్రేక్షకులకి మేము నెమ్మదిగా వాళ్ళకి దగ్గర అవుతున్నాం కానీ, సో ఫస్ట్ ముందుగా మమ్మల్ని ఇండస్ట్రీ గుర్తించింది అనేది అదొక అచీవ్మెంట్ కానీ మీరు ప్రమోషన్ లో కూడా, సో ఆ షర్ట్స్ మీద రేవు అని చెప్పేసి ఒక యూనిక్ థింగ్ గా ప్రమోషన్ చేయడం కానీ, దట్ వాస్ నైస్, బాగా ప్లాన్ చేశారు. అండ్ ఆల్ ది బెస్ట్. గోల్డెన్ సక్సెస్ అనేది కూడా మీ అందరికి కూడా రావాలని మనస్ఫూర్తిగా ఐ డ్రీమ్ తరపు నుంచి కూడా కోరుకుంటాం. ఫర్దర్ గా కూడా మీకు చాలా ఇంటర్వ్యూస్ చేయాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటాం. అంటే ఇంటర్వ్యూస్ వరకైనా యాక్టింగ్ ఖచ్చితంగా బ్రో, మీరు ఆర్టిస్ట్ గా మీరు హీరోగా వచ్చిన తర్వాత అసలు సూపర్ ఇంటర్వ్యూ మొన్నే ప్రభు గారు చెప్పారు, బాబు ఇవన్నీ వదిలేసి నువ్వు ఇంటర్వ్యూ మామూలుగా చెయ్యి, చాలా సక్సెస్ఫుల్ ఫీచర్ ఉంది దాంట్లో నీకు అని చెప్పి. సో దేవుడు ఎలా తీసుకెళ్తే అలా వెళ్దాం. సో కానీ ఇప్పుడైతే రేవు సక్సెస్ లో మనం అయితే మునిగి తెలుదాం. కంగ్రాచులేషన్స్. సో గైస్, అది రేవు మూవీ యొక్క టీమ్ విశేషాలు. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లో రేవు మూవీ అంటే వెళ్ళి వాచ్ చేయండి, ఒక కల్ట్ మూవీ, చాలా అద్భుతంగా ఉంది. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.